సమైక్యంగా ఉండడం అన్నది దేశ సమగ్రతకు కూడా అవసరం. ఈ రోజు మన రాష్ట్రంతో విభజన మొదలైందంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు విభజించబడతాయి, ఎందుకంటే ఒకరికిన్న హక్కు మిగతా వాళ్ళందరికీ వస్తుంది. ఈ రకంగా విభజించుకుంటూ పోతే మన సమగ్రత ఏంటి? బార్డర్లో పాకిస్తాన్ చైనా వాళ్ళు మన దీన్ని చూసుకొని ఒక రోజుకి ముందుకొచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మన దేశ సమగ్రత కోసమైనా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఐకమత్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఇది మన హక్కు. కాబట్టి మన అందరం కూడా కలిసిమెలిసి ఉంటేనే పార్టీలకు అతీతంగా వర్గాల అతీతంగా మనం అందరం జై సమైక్యాంధ్ర అన్ననాడే మనం అనుకునే సాధించగలం. దానికి అందరూ సహకరిస్తారని ఈ చిన్నారులు కూడా ఈరోజు స్కూల్ వదిలిపెట్టి వచ్చారంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. అధిష్టానం కానీ తప్పకుండా మా దేశ సమగ్రత దృష్టిలో ఉంచుకొని మనకి అందరి మనందరినీ ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉంచుదని చేత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.